చంద్రబాబు, గాలిలో మేడలు, కుప్పంలో గెలుపు కష్టమేనా? గాలిలో మేడలు కట్టాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా ఉంటారు. అరచేతిలో వైకుంఠం చూపడంలో ఆయన మించిన వారు మరొకరు ఉండరు. తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే భావన ఏర్పడుతుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఓకదంపుడు ప్రసంగం చేశారు. ఆయన తన సహజ సిద్ధమైన శైలిలో కుప్పంపై హామీల వర్షం కురిపించారు. కుప్పం పట్టణానికి విమానాశ్రయం తీసుకొస్తా అని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఆ విమానాల ద్వారా కుప్పం ప్రజలు కూరగాయలు విదేశాల్లో అమ్ముకోవచ్చునని ప్రకటించారు. ఇలా ఇష్టారీతిన నోటికి ఎంతోస్తే అన్ని హామీలు ఇచ్చి ప్రజల ముందు మరోసారి నవ్వుల పాలయ్యారు. అసలు కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబుకు ప్రేమే లేదు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న చంద్రబాబు ఏనాడు అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. 1989 నుంచి 2019 వరకు ఓటమి ఎరగకుండా కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తున్నారు. కానీ ఏనాడు కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గంపై ఏనాడు శ్రద్ధ చూపలేదు. అంతేందుకు సొంత నియోజకవర్గంలో ఇప్పటి వరకు చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. గెలిపించిన ప్రజలపై ఏనాడు ప్రేమ చూపని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్లీ వచ్చి ప్రచారం చేయడాన్ని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. 35 ఏళ్లుగా గెలుస్తున్న చంద్రబాబు ఏనాడు కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేసుకోలేకపోయారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేశాడు. అనంతరం రెవెన్యూ డివిజన్గా కూడా చేశాడు. ఇవన్నీ చంద్రబాబు చేయలేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టిస్తా అని ప్రకటించడం నవ్వులు తెప్పిస్తోంది. నియోజకవర్గాన్ని ఏనాడు అభివృద్ధి చేయని చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనే అతి తక్కువ మెజారిటీతో చంద్రబాబు గట్టెక్కిన విషయం తెలిసిందే. ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. ఈసారి చంద్రబాబుకు కుప్పం ప్రజలు శటగోపం పెట్టే అవకాశం లేకపోలేదు.